వస్తుంది, ఈ భూమి ఉంది, ఇదికి పెట్టేస్తున్నాను, వచ్చేస్తున్నాయి నాకు అని చెప్తే నమ్మి వదిలేశాడు 14లో జగన్. తెర చూస్తే వాళ్ళు ఎవరు కూడా అందులో సగం కూడా ఖర్చు పెట్టల. ఆనాడు ఓడిపోవడానికి కారణం అది, డబ్బు కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ కాకూడదు. సాధారణంగా అట్లా అయిపోయాక ప్రతిపక్షంలో ఉన్నాడు ఇతను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండోసారి ఎవడు కూడా ధైర్యం చేసి నేను పెడతాను, నేను ఇది చేస్తాను అందు సాధారణ. కానీ జగన్ మాత్రం రెండోసారి 2019 అప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళది డబ్బులు నువ్వు ఎంత ఖర్చు పెడతావు, నేను 20 పెట్టగలను, నేను 30 పెట్టగలను, సరే పెట్టగలను అన్నది ఒప్పుకోలే. ప్రతిపక్షంలో ఉండి అతనికి గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే ఖచ్చితంగా నువ్వు ఎంత 20 ఉంది నా దగ్గర, 20 ఎట్లుంది అంటే పొలము స్థలము భూము లేకపోతే ఎట్లాగో మొత్తం అమ్మేసి పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చేసి పార్టీకి డబ్బులు ఇచ్చేసి మిగతాది మేంటే మీ ఖర్చులకు ఉంచుకొని ఇచ్చేసి, నువ్వు ఈ దగ్గర పాతికున్నదా 5 నీ దగ్గర ఎటు పెట్టేసుకుని 20 పట్టుకొచ్చి ఇచ్చేసి, లేకపోతే 23 ఇక్కడ పట్టుకొచ్చేసి 2 కోట్లు ఖర్చులకు చూసుకో, వెనకాల తిరిగేవాళ్ళు. ఇట్లాగా ప్రతి క్యాండిడేట్ కి కూడా డబ్బులు అట్ట తీసేసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ పీకే టీం పర్ఫెక్ట్ గా చేసింది, ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్, అది వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా జగన్ ఏం చేస్తున్నాడు తను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విన్నదైతే అనిల్ యాదవ్ ఉన్నాడు నర్సరావుపేటకి వేశారు, ఎంపీ నా వల్ల కాదని, నేనేదో ఎమ్మెల్యే గారేదా అని చెప్పి ఒక 20 దగ్గర పెట్టుకున్నాను, ఎట్టయితే అట్లా అన్నాడట, నీకెందుకు నువ్వు అన్నాడు. ఇప్పుడు మిగతా అతనికి 75 కోట్లు అసెంబ్లీ ఎలక్షన్ కి అవుతుంది. ఇప్పుడు కృష్ణదేవరాయలు అంటే 100 దాకా 100 105 అవుతుంది, మొత్తమే కథను చూసుకుంటాడు. ఇట్లాగా చాలా మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వసంత కృష్ణ ప్రసాద్ అంటే 100 ఖర్చు పెట్టగలరు అతని ఏరియాలో, అంటే క్రిందసారి అతను 50 ఖర్చు పెట్టినట్టున్నాడు వసంత కృష్ణ ప్రసాద్, ఇప్పుడు 50 కాకపోతే 40 పెడతాడు. అతని ప్లేస్ లో ఇచ్చినటువంటి తిరుమల యాదవ్ ఎవరు ఉన్నారు కదా, అతను ఏం ఖర్చు పెట్టగలుగుతాడు, అతని ఏరియాకి ఒక 20 కోట్ల రూపాయలు జగన్ ఖర్చు పెట్టుకుంటాడు. ఇట్లాగా బోల్డ్ ఎంత మందికి జగన్ తీస్తున్నాడు డబ్బులు తన దగ్గరని, తను తీసి ఖర్చు పెట్టడానికి బోల్డ్ అంత మందికి సిద్ధంగా ఉన్నాడు. చంద్రబాబు ఆ తీసి ఖర్చు పెట్టి నేను గెలిపించుకుంటానన్నటువంటిది కుల సమీకరణాలు. బీసీ ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ ఎస్టీ అంటే వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇచ్చారనుకోండి, బీసీలకి హైయెస్ట్ గా తన